ఆడవారిని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచాతి నీచుడు 420 గడి చంద్రబాబు నాయుడు. వాడి బతికే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అడ్డం పెట్టుకుని పైకి వచ్చినటువంటి 420 వెధవ చంద్రబాబు నాయుడు. వాడికి అడ్రస్ లేదు, వాడు ఎవడ కొడుకు ఎవడికి తెలియదు. వాడు ఎన్టి రామారావు అల్లుడిగా నారా భువనేశ్వరి భర్తగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదేవిధంగా వీడికన్నా పెద్ద సన్నాసి టూటెన్ గాడు, ఆడి కొడుకు పొప్పునాయుడు గాడు. ఆడు ఎన్టి రామారావు మనవరాలను చేసుకుని నందమూరి బ్రహ్మిణి భర్తగా ఈరోజు ప్రజల మందికి వచ్చి, మా తాత మీ తాత ఖర్జూర నాయుడు రా ఎన్టి రామారావు కాదు, ఈరోజు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు, నిన్న మొన్న పనికి మాలినటువంటి ప్రాంతాలకు వెళ్ళి మీటింగులు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంట వీడిని చూస్తే. ఎందుకు భయం? వీడు ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద మంగళగిరిలో ఓడిపోయినటువంటి చౌట సన్నాసి అని చెప్పి ఇటువంటి దరిద్రుడు సన్నాసి నిష్ట దరిద్రుడు మొహం కనుక చూస్తే కనుక మనకు కూడా దరిద్రం పడుతుందని చెప్పి భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇటువంటి నిష్ట దరిద్రులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా భయపడుతున్నారు. మనం కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ లిక్కర్ల స్కామ్లో ఉందని చెప్పి ఆవిడ ఏదో స్కాములకి పాల్పడింది, లిక్కర్ స్కాములో ఆవిడ పేరు కార్డు ఉందని చెప్పి ఈ తెలుగుదేశం 420 నా కొడుకులు, ఈ చంద్రబాబు నాయుడు గారి ఊరకుక్కలో ఈ గజ్జి కుక్క మొరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నిన్నగాక మొన్న గుడివాడ ఒక 20 మందిలో 10 మందిలో లేడీస్ని పంపించాడు. అంతకుముందు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి పోటుగాళ్ళు మొగాళ్ళని పంపిస్తే నా కొడుకుని తన్ని పంపించాడు ఇక్కడి నుంచి, మళ్ళీ ఆడాలను పంపించాడు. ఈసారి వాళ్ళని కనుక కొట్టినట్లయితే ఏదోటి రచ్చరంబోలు చేసుకోవచ్చు. వాళ్ళ బొమ్మలు పెట్టుకుని ఆడాల మీద బతికేటువంటి పిచ్చకుక్క చంద్రబాబు గారు వాళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చని చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళతో నన్ను దిట్టిస్తాడు. అరే కొడలు నాని నీది అది కోస్తాం, అరే కొడలు నాని నేను ఇది చించుతాం, అరే కొడలు నాని ఇది పీకుతాం. వాళ్ళని పంపిస్తాం కాదు, మా వాళ్ళు చెప్పారు వీటిని కూడా కొట్టి పంపిద్దాం అంటే వదిలేపా అని వదిలేను పా, మాకేం తెలుసు వీడు గజ్జికొక్క చంద్రబాబు గారు వదులుతూ ఉంటాడు ఉస్కో డిస్కో అని వాళ్ళు వచ్చి మొరిగెళ్తారు, మీరేం మాట్లాడమాకండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చంద్రబాబు నీలాంటి 420 నా కొడుకులు, నీబోటి దొంగల సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు ఆడాలను అడ్డం పెట్టుకుని లక్ష్మీభారతను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచో, భార్యను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు అల్లుడిని అని చెప్పి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చో, నీ పేరు చెప్పుకుంటే నీ కొడుకు కూడా దేనికి పనికిరాడని చెప్పి ఎన్టీ రామారావు మనవరాల్ని మళ్ళీ వాడికిచ్చి ఆ పనికిరాని చోటకి దద్దమ్మకిచ్చి మళ్ళీ ఆవిడ పేరు చెప్పుకుని నీ కొడుకు కూడా బతికేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మీ బతుకంతా కూడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచమైన బతుకు చంద్రబాబు నాయుడిదే, వాడి కొడుకు పొప్పునాయుడు గారిదే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కానీ ఎక్కువ తక్కువ మాడితే నీ బతుకు, నీ బాబు ఖర్జూర నాయుడు గారు శనక్కాయలు దొంగతనంగా అమ్ముకున్న బతుకు, నువ్వు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టినటువంటి బతుకు, నీ కొడుకు మరి టీచర్ కోసం ట్యూషన్ కోసం వస్తే టీచర్లను ఏం చేశాడు, ఇంట్లో పని వాళ్ళని ఏం చేశాడు, నీ కొడుక్కి పొద్దున్న లేచిన కాడి నుంచి వాడి చేతిలో గ్లాసు పక్కన బొడ్లో పొల్లెట్టు ఊపడానికి ఎవరో ఒకళ్ళు కావాలి, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆడి కొడుకు పొప్పుగడ్డు లోకేష్ గారు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కనుక లేకుండా ఆడాలను పెట్టి పంపించి ఏయోటి మాట్లాడుతాం, పిచ్చి పిచ్చి వాడవుతే బాబు కొడుకులకి ఇద్దరికి కింద పైన కూడా పగులుద్ది. అదేవిధంగా మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంత్రుల్ని మార్చడం కన్నా ముఖ్యమంత్రిని మారితే బాగుంటుంది కదని ఈ ట్వీట్ పెట్టాడు ఈ పొప్పుగడు. ముఖ్యమంత్రిని ఎవరు మారుతారు? రాష్ట్ర ప్రజలు మారుతారు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ పెడితే ఏమవుద్ది? నువ్వు జనానికి పెట్టాలి ట్వీట్ ముఖ్యమంత్రిని మార్చాలంటే. మంత్రులను మార్చేటువంటి హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మారుతాడు. నీ అయ్యా 2017లో 5గురిని 6గురిని మంత్రులను తీసేసి నీలాంటి సౌడదార్థమని ఎమ్మెల్యేని కానటువంటి పనికిరాని పౌరంబాబు నా కొడుకు నీకు మంత్రి ఇచ్చింది ఎప్పుడురా? మరి అప్పుడు ఆడే మారితే పోయేది కదా, అప్పుడు బెట్టబెట్టి ట్విట్టు కాబట్టి ఇటువంటి పనికి మాలిన కబుర్లు, సొల్లు కబుర్లు,
आड़ 420 గాడు నువ్వు 210 గాడు మిద్ర పిచ్చుకొక్కలాగా మొరగటం ఏది పడితే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతాం నీ దగ్గర ఉన్నటువంటి ఓర్కొక్కల్ని ఉస్కో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టించడం మా ఇంటికి వెళ్లి దాడి చేయమంటే నా కొడక మీ ఇంటికి వచ్చి కొడతాం మేము కూడా మా దగ్గర కూడా ఉన్నారు మహిళలు నేను చెప్తే నీ ఇంటికి వచ్చి నిన్ను నీ పొప్పు గాని కొడుకుని తుప్పు గాని పొప్పు గాని తుక్కు తుక్కుగా కొట్టేల్తారు గన్మెన్లు పెట్టుకొని నాకు సెక్యూరిటీ చాలదని చెప్పి సెంట్రల్ కి లేఖలు రాసుకొని 12 మంది గన్మెన్లు 24 మందిని చేసుకొని 24 మంది గన్మెన్లు 48 మందిని చేసుకొని దిక్కు లేకుండా దాక్కుని దొంగలాగా పిల్లిలాగా బతికే బతుకు నీదిరా జగన్మోహన్ రెడ్డి గారిది కాదు కాబట్టి పిచ్చివాగుడు వాకుండా చంద్రబాబు నాయుడు అడి కొడుకు ఒప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ 75 సంవత్సరాల వయసులో బతికితే బాగుంటది నీలాంటి అడ్రస్ లేని నా కొడుకు అడ్రస్ లేని నా కొడుకు ఎవడో కూడా తెలవని నా కొడుకు నీ బట్టి 210 గాని తెచ్చి ఆడు కొడుకు అని చెప్పి ఉత్తుత్తి పుత్రుని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉండాలి కాబట్టి ఎక్కడ పుట్టినా పర్వాలేదు ఎక్కడ పొరిలినా పర్లేదు మన ఇంట్లో ఇయంతే మందే దూడన్నట్టు నీ దూడమోహాన్ని ఆడు అంగీకరించి నీలాంటి పిచ్చుకొక్కని రోడ్ల మీద వదిలి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని పిచ్చి బావుడు వాగిస్తున్నటువంటి నీ బాబుకి కొడుకు ఇద్దరు కూడా